నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో మొన్న అకాల వర్షంకు వడ్లు తడవడంతో తూకంలో 8 కిలోలు కోత విధిస్తున్నారని రైతులకు ధర్నా చేశారు. రైతులకు న్యాయం చేయాలని పోలీసులు కాళ్ళు మొక్కినా రైతులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎమరు జోపూర్ నలభై రెండు ఐదు పాయింట్లు గ్రాములు నలభై రెండు ఒప్పున్నా ఒక కిలో తప్పు తరు కోసం అని ఇచ్చే మేమే ఇచ్చాం ఫ్రీ ఒక కిలో మాకు నలభై రెండుకే ఇయ్యండి సార్ నలభై రెండుకే ఇయ్యండి మూడు పక్కన అంటే నలభై ఒకటి నలభై కిలోలు ఒకటి ఒక కిలో సంచి తరిగిపోతుంది 800 గ్రాములు అదనంగా జోక్కుంటున్నారు ఇల్లు సొసైటీ వాళ్ళు 800 గ్రాములు అదనంగా జోక్కుంటున్నారు ఇల్లు సొసైటీ వాళ్ళు చేసేది వరిధాన్యంలో కోత బంధు అయ్యేంత వరకు వరిధాన్యంలో కోత బంధు అయ్యేంత వరకు వరిధాన్యంలో కోత బంధు అయ్యేంత వరకు పోవాలంటే రాజ్యం పోవాలంటే ఈ దొంగల రాజ్యం పోవాలంటే ఈ దొంగల రాజ్యం పోవాలంటే మారాలి వరి రైతుల పట్ల కేసీఆర్ తీరు ఎమ్మెల్యే గారు ప్రియమైన రైతు సోదరి సోదరి మండలారా, ఒక 5-6 రోజుల క్రితమే సకాలంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలా, ఇప్పటికీ అకాల వర్షాలు వచ్చి రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఖానాపూర్ మార్కెట్ యార్డును మేము సందర్శించి ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికే అనేక మొత్తం జిల్లాలో దాదాపు 4-5 జాండీర షోరూములు ఏర్పాటు చేసి ఆ పద్ధతిలో ఇప్పుడు సత్తరపల్లి ఒక రైస్ మిల్ ఏర్పాటు చేసి మళ్ళా రైతుల్ని నిలువున దోచుకునే పద్ధతి కొత్త పద్ధతి. ఆమెకున్నటువంటి డబ్బులన్నింటినీ ఈ పద్ధతిలో వ్యాపారం చేస్తూ రైతాంగాన్ని పట్టించుకోవట్లేదు. రేపో మాపో మూడవసారి నాకే టికెట్ వస్తుంది, నేనే గెలుస్తా, నాకే ఓట్లే అని చెప్పి తిరుగుతుంది తప్ప రైతుల సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఏ ఒక్క వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మరి గతంలాగే కోత విధిస్తున్నారా, ఈసారి ఉన్న తీరు మారిందా అని చెప్పి ఆలోచించట్లేదు. కేసీఆర్ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి ఒక క్వింటాల్కు 5 మెడలు ఉంచి సరి అయినటువంటి ధరకు ఏ ఒక్క కేజీ కట్ చేయకుండా కొనుగోలు చేయడానికి ముందుకొస్తుంది. ముందుకొచ్చేదాకా రైతాంగం పోరాటం చేయాలని ఈరోజు ఖానాపూర్లో వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద రైతు కూలీలంతా వ్యవసాయ రైతులు సోదరి సోదరు మనంతా ఇక్కడ రస్తారోకం చేస్తున్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, అట్లాగే రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, మిగతా ప్రజాసంఘాలు, మిగతా రాజకీయ పార్టీల రైతులందరూ ఇక్కడ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఆలోచించాలా, ఈ కలెక్టర్ గారు ఆలోచించాలా? మేము గత 2 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఒక్కో లారీకి బుట్టాపూర్లో మా ఊర్లో 45 బస్తాలు 26 క్వింటాల్ ఏవో కట్ అయితే దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాం. ఏదైతే బైసా ఏరియాలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ ఇవాళ అదనంగా కోతలు విధిస్తున్నటువంటి పరిస్థితి. నేను కౌలు చేస్తా 5 ఎకరాలు, 5 ఎకరాలకు కనీసంగా 200 బస్తాలు. నేను కౌలు చేస్తా 5 ఎకరాలు, 5 ఎకరాలకు కనీసంగా 200 బస్తాలు వెళ్ళినాయి. 200 బస్తాలు అలాంటి మ్యాచ్ వేసిన వాడి మ్యాచ్ వేసిన 14 మ్యాచ్ రాసాక ఇక్కడ ఉన్నా నా పైసలు వచ్చాక ఇక్కడ కూర్చుంటా ఏం చెప్తా సేమ్ బస్ అట్లనే వస్తుండే ఇట్లనే వస్తుండే.